अंडी ना पेर सुब्बलक्ष्मी ना चैनल पेर सुब्बलक्ष्मी किचन्स अंडी ई रोज़ मोमोस तैयार चेसुकुंदामंडी स्टीम्डी फ्राई कूडानंडी इंग्रीडियंट्स चूद्दामंडी चिकन मोमोस की एमेम कावालो पदार्थालु चूद्दामंडी चिकेन साल्ट पेपर पाउडर मसाला पाउडर पसुपु कारम कैरेट कोरिएंडर उल्लिपाय मुक्कलु उल्लि पेस्ट दा नेय्या केन रेड चिल्ली पाउडर पसुपु मसाला पोड़ी जिंजर गार्लिक पेस्ट మొత్తం అంతా ఇలా కలుపుకోవాలండి. చేసిన పొయ్యి మీద పెట్టుకుని పొయ్యి అంటించుకుని ఈ చికెన్ ని 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. వాటర్ అంతా స్ప్రెడ్ అయిపోయేలాగా. ఈ పిండిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి, టేస్ట్ గా ఉంటుంది. కొంచెం మరీ ఎక్కువ ఏమక్కర్లేదు, ఒక స్పూన్. కొద్దిగా సాల్ట్ అండి, కొంచెం నెయ్యి కలిసేలాగా ఒకసారి కలుపుకుని కొంచెం వాటర్ పోసి కలుపుకుందాం అండి. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుని కలుపుకోవాలండి. ఇలా బాగుంది, సాఫ్ట్గా రావాలండి పిండి, ఇలా ఉండాలి. ఇది ఒక 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలండి. దీనికి ఒక ప్లేట్ మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఒక 15 మినిట్స్ అయితే సరిపోతుందండి. చూద్దామండి, ఇలా డ్రై అవ్వాలి. ఇప్పుడు కొద్దిగా వెనిగర్ వేద్దామండి. కొద్దిగా సరిపోతుంది. ఈ వాటర్ కూడా డ్రై అయిపోయాక కట్టేద్దాం. చూసారు కదా, బాగా డ్రై అయిపోయింది. ఒక ప్లేట్లో చల్లారి పెట్టేసుకుందాం. నిమిషాలు ఇలా చల్లారి పెట్టుకుంటే అండి, తర్వాత గ్రైండ్ చేద్దాం. మిక్సీ పడదామండి. ఇది 2 సార్లు కింద పడితే బాగుంటుంది, 2 టైమ్స్ కింద పడితే. పెట్టేస్తానండి కొద్దిగా సోయా సాస్, కొద్దిగా గ్రీన్ చిల్లీ. స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. ఆనియన్ కొరియాండర్ అండి, ఇది కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్. కొద్దిగా సాల్ట్ కొద్దిగా వేద్దామండి. ఇందాక చికెన్లో వేసాం కదా, చూసుకుని కొద్దిగా సాల్ట్ పడితే వేద్దాం. రెడీ అయిపోయిందండి అన్నీ, సరిపోయినాయి. ఇందులో ఉప్పు తిని ఇంకా చపాతీలు చేసుకుందామండి మోమోస్ తయారు చేయడానికి. ఇలాగా బాగా రావాలండి, బాగా ఫ్లఫీగా ఉంటే పిండి అప్పుడు మెత్తగా వచ్చి బాగుంటాయండి. కొంతమంది సోడాలు అది వేస్తారు, అంత సోడా అది వేస్తే టేస్ట్ మారిపోతుంది. సోడా వేయకుండా, వంట సోడా వేయకుండానే మంచి మెత్తగా కలుపుకునండి. కొద్దిగా నెయ్యి వేసాం కదా, దానికే టేస్ట్ మంచిగా వస్తుంది.
ఇలా చేసుకుని ఓ ప్లేట్కి గ్రీజ్ చేసుకుని నీళ్ళు పెట్టాను కదండి ఇక్కడ, ఆ నీళ్ళు మరిగాక ఈ మనం స్టఫ్ చేసేసుకుని ఆవిరి మీద పెట్టేసుకోవడమేనండి. ఇలా గ్రీజ్ చేసేసుకోవాలండి వెన్న కానీ నెయ్యి నూనె కానీ. నేను వెన్న రాస్తున్నాను. ఇలా పెట్టేసుకుని ఇప్పుడు స్టఫ్ చేద్దామండి. స్టఫ్ చేసాక కొద్దిగా అంత పెడితే సరిపోతుందండి. ఊరు కొద్దిగా ఇలా చెమ్మ చేసుకుని కోల్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా ఒకే డైరెక్షన్లో. పెట్టాక ఒక్కసారి ఇలా రైట్ సైడ్కి ఇలా అనుకుంటే అండి మోమోస్ బాగా వస్తుంది. చూసారు కదా ఎలా వచ్చిందో. పక్కన పెట్టుకుందాం, ఇంకోటి చేసుకుందాం. ఇలా కొద్దిగా చెమ్మ చేసుకుంటే అండి బాగా ఫోల్డ్ అవుతుంది. చెమ్మ చేసుకోకపోయినా పర్వాలేదు, ఆవిరి మీద చేసుకునే వాటికి. కానీ ఇలా చేసుకుంటే కొంచెం బాగా వస్తుంది. ఒక్కసారి ఇలా అనుకుంటే బైండ్ అయిపోతుంది. ఎలా వచ్చినాయో. ఇవి స్టీమ్ మీద పెట్టేసుకుందాం. చేద్దామండి. ఫ్రైడ్ మోమోస్ కూడా చేద్దామండి. కొంచెం వేగనిచ్చి వేస్తే ఒకదానికొకటి అంటుకోవండి. స్లోగా టర్న్ చేసుకుంటే ఈ పగలు అన్నమాటండి. పలుచగా చేస్తాం కదా. ఇవి వేగుతూ ఉంటాయండి. స్టీమ్డ్ అయిపోయినాయేమో చూద్దాం. అయిపోయినాయండి, కట్టేద్దాం. నెమ్మదిగా తీసుకోవాలండి. ఒక పక్క అయిపోయినాయి కాబట్టి చూసారు కదా మోమోస్ ఎలా తయారు చేశాను. మీరు కూడా ప్రిపేర్ చేసి నచ్చిందనుకోండి ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోవద్దు.